సార్ పైకి వస్తున్నారు పైన ఎక్కనా ఇక్కడే ఉన్నాయి మీరు ఈరోజు రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా దేశానికి కాబోయే ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీని చిన్న పోకుండా గత లోక్సభ ఎలక్షన్లలో ఎదురుండి పోరాడి నిలిచి భారత్ జోడో యాత్ర ద్వారా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 4,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అసెంబ్లీ ఎలక్షన్ల నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ముక్కవోని ధైర్యంతో శ్రేణుల్ని ముందుండించి నడిపించినటువంటి ఒక గొప్ప నాయకుడు, మనందరి అభిమాన నాయకుడు, దేశానికి కాబోయే భావి భారత ప్రధాని మన రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేణులకు, మద్దతుదారులకి అందరికీ కూడా పేరు పేరున వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషంగా ఉన్నది. బడుగు బలహీన వర్గాలకు, దళిత బిడ్డలకు, ఆదివాసీ బిడ్డలకు, గరీబులకు, పేదింటి బిడ్డలకు ఎన్నో మరెన్నో సంక్షేమ ఫలాలను అందజేయాలని రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి పోరాటం దేశ చరిత్రలో ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ యొక్క నిరంకుశ సర్కారుని కూల్చడానికి సత్తా కేవలం రాహుల్ గాంధీ గారికే ఉన్నదని మొన్న లోక్సభ ఎలక్షన్లో నిరూపితమైంది. మొన్న లోక్సభ ఎలక్షన్లలో నైతిక విజయం రాహుల్ గాంధీ గారిది, మన ఇండియా కూటమిదే. కానీ ఎటువంటి ప్రజలు తిరస్కరించినా చీత్కరించినా కూడా 70 సీట్లు కోత కోసి కర్రు కాల్చి వాత పెట్టినా కూడా ఈ నరేంద్ర మోడీ సర్కారుకు ఎటువంటి చలనం లేదు. దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ప్రజా సమస్యల్ని గాలికి వదిలేస్తున్నది. కానీ మన రాహుల్ గాంధీ గారు గత 33 సంవత్సరాలలో చివరిసారిగా 1989లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినరు. 89 తర్వాత 2024 వరకు అంటే 35 సంవత్సరాలలో రాహుల్ గాంధీ గారి కుటుంబం, సోనియా గాంధీ గారి కుటుంబం ఎటువంటి పదవులు చేపట్టలేదు. పదవులకు దూరంగానే ఉన్నారు. అటువంటి నిస్వార్థ సేవాగుణం కలిగినటువంటి రాహుల్ గాంధీ గారిని దేవుడు 100 సంవత్సరాల ఆయురారోగ్యాలతో ప్రజలకు మరింత సేవ చేసే విధంగా ఆయనకు ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అభిమానుల తరపున ప్రార్థిస్తూ ఉన్నాం. ఒక్కటి, మన ఆదిలాబాద్కి రేవంత్ రెడ్డి అన్న ఆదిలాబాద్ పట్టణంలో గత 6 మాసాల కాలంలో 2 బహిరంగ సభలు నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున బహిరంగ సభలు. రాహుల్ గాంధీ గారి బహిరంగ సభ మన ఆదిలాబాద్లో కనీ విని 22లో 35,000 మందికి పైగా హాజరైనటువంటి రాహుల్ గాంధీ గారి సభ అద్వితీయంగా విజయవంతమైంది. మళ్ళీ రాహుల్ గాంధీ గారు ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకత్వాలు, మన నాయకులు, శ్రేణులు, అభిమానులు అందరూ కూడా ఒక్కటే ఎజెండాతో మనం ముందుకు వెళ్ళాలా. అదే మనందరి ప్రజలకి సేవకి పునరంకితం అవుదాం, ప్రజలకి మరింత సేవ చేద్దాం, మన లోపల ఏమైనా లోపాలుంటే సరిదిద్దుకుందాం. గరీబోళ్ళ అండగా ఆశాజ్యోతిగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది,
గతంలో నిలబడ్డది 75 ఏళ్ళు, ఇంకా వచ్చే 1000 ఏళ్ళు నిలబడుతుంది. బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులకు, అగ్రవర్ణాలలో నిరుపేదలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడ్డది, భవిష్యత్తులో నిలబడుతూనే ఉంటుంది. మనం సేవకు పునరంకితమవుదాం, ప్రజలకు మరింత దగ్గరగా వెళ్దాం, ప్రజలకు కూడు గుడ్డ వసతి సదుపాయం కల్పించే విధంగా, కనీస సౌకర్యాలు కల్పించే విధంగా మనం కార్యోన్ముఖులుగా అవుదాం. ఈ సంవత్సరం ఇండ్లు కట్టించే బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఇండ్లు కట్టిద్దాం ప్రజలకి, రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు ఇద్దాం. ఈ సంవత్సరమే ఆన్లైన్ కౌంటర్ తెరవబోతా ఉన్నారు. రేషన్ కార్డు లేని నిరుపేదలకు రేషన్ కార్డులు ఇప్పిద్దాం, పింఛన్లు లేని వాళ్ళకి పింఛన్లు ఇప్పిద్దాం. ప్రతి ఒక్క కార్యకర్త ఒక బెబ్బులిలాగా, మన రాహుల్ గాంధీ గారు అంటారు షేర్ బబ్బర్, బబ్బర్ షేర్, ఒక బెబ్బులిలాగా, సింహాల్లాగా, పులుల్లాగా పోరాడి తెలంగాణలో రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వాన్ని సాధించుకోవడం జరిగింది. కార్యకర్తలందరి కృషి వల్ల ఒక గొప్పగా మనం తెలంగాణలో అధికారంలోకి వచ్చినాం. ఆదిలాబాద్లో అసెంబ్లీ నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎలక్షన్లలో 50,000 ఓట్లు సాధించిన మనం ఈ పార్లమెంట్ ఎలక్షన్లో 77,000 ఓట్లను సాధించినాం. మనం అనేక మంది నరేంద్ర మోడీ గారి ఇంతపోటున్నది అంతపోటున్నది అని చెప్పినా కూడా ఎక్కడ అధైర్య పడకుండా కేవలం కార్యకర్తల్ని నమ్ముకొని గ్రామ స్థాయిలో, బూత్ స్థాయిలో, ఆదిలాబాద్ పట్టణంలో కేవలం మిమ్మల్ని నమ్ముకొని ఆదిలాబాద్ రాజకీయాన్ని శాసించినాం. 77,000 ఓట్లు సాధించడం మామూలు విషయం కాదు, మీ అందరికీ తెలుసు. 75 సంవత్సరాల స్వాతంత్ర భారత చరిత్రలో అటు బీఆర్ఎస్లో కానీ ఇటు కాంగ్రెస్లో కానీ మనం సాధించిన 77,000 ఓట్లే అత్యధికమైన ఓట్లు. ఇంతకుముందు గతంలో కాంగ్రెస్ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ ఎవ్వరు సాధించలేని ఓట్లు ఈ 77,000 ఓట్లు. 77,000 ఓట్ హమ్ ఏ లోక్సభ ఎలక్షన్ మే పాయా. కాంగ్రెస్ పార్టీకి గతంలో 25,000 నుంచి 30,000 ఓట్లే వస్తుండే ఆదిలాబాద్లో. అట్లాంటి దాన్ని 77,000 ఓట్లకి మీ అందరి సహకారంతో తీసుకెళ్ళగలిగిన అంటే మీ ఆశీర్వాదమే, మీ బలమే, మీరిచ్చిన అండని, మీరిచ్చినటువంటి ఆశీర్వాదమే. 77,000 ఓట్ కాంగ్రెస్ పార్టీ ఏ లోక్సభ చునావ్ మే లియా, ఏ ఆప్కా ఆశీర్వాద్ హే. ఆప్కా ఆశీర్వాద్ సే రాహుల్ గాంధీ సాహబ్ ఔర్ రేవంత్ రెడ్డి సాహబ్ కా ఆశీర్వాద్ సే హమ్ ఎలక్షన్ ఇత్నా అచ్చా లడాయి కియా, మగర్ ఏ బీఆర్ఎస్ వాలే ఓట్ ట్రాన్స్ఫర్ కియా బీజేపీ కో, ఇస్లియే హమ్ 77,000 పే రుక్ గయే, మయే తో హమ్ 1,00,000 ఓట్ లాతే తే, హమ్ 1,00,000 ఓటా హమ్ లాతే తే. బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి క్రాస్ ఓటింగ్ చేపించకపోతే 1,00,000 ఓట్లు సాధించి ఆదిలాబాద్ గడ్డ మీద మన కాంగ్రెస్ పార్టీ సగర్వంగా, మరింత సగర్వంగా నిలబెట్టే వాళ్ళం. 77,000 ఓట్లు పోయిన అసెంబ్లీ ఎలక్షన్కి ఈ ఎలక్షన్కి 27,000 ఓట్లు పెంచినామంటే కనుక మీ అందరి ఆశీర్వాదం వలనే అయింది. కానీ మన పని అయిపోలేదు. హమారా కామ్ నహీ హువా, అబ్బి హమారా కామ్ షురూ హువా, ఔర్ 30 సాల్ చల్నా హే ఐసా హీ, ఔర్ 30 సాల్ ఐసా హీ చల్నా హే, ఇంకా 30 ఏళ్ళు ఇక్కడే నడవాలి మనం. ప్రజల ఆశీర్వాదాన్ని చూరగొనాలా, ప్రజల దగ్గరికి వెళ్ళాలా. 77,000 ఓట్లని వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లలో
120,000 ఓట్లు సాధించాలని టార్గెట్ పెట్టుకోవాలి ప్రతి కార్యకర్త. 120,000 ఒక్క ఓటర్లో తగ్గకుండా చూసుకోవాలా. 60% ఓట్లు సాధించి వచ్చే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగిస్తని చరిత్రలో వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో మీ అందరి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నటువంటి సీటు ఆదిలాబాద్ అసెంబ్లీ సెగ్మెంటే అని మీ అందరి ఆశీర్వాదంతో సగర్వంగా చెప్తా ఉన్నా. ఎవరు కూడా అలేని పడద్దు. మన ప్రభుత్వం ఏర్పడింది, మనకు రాహుల్ గాంధీ గారు అండగా ఉన్నారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఆయన నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. రాహుల్ గాంధీ గారు 2004 ప్రధానమంత్రి కావాల్సి వస్తుండే, కానీ ఆయన తీసుకోలేదు. రాహుల్ గాంధీ గారు 2009 ప్రధానమంత్రి కావాల్సి వస్తుండే, ఆయన తీసుకోలేదు. రాహుల్ గాంధీ గారు నిరంతరం పోరాటం చేస్తూ శ్రేణులలో ప్రజలలో ధైర్యాన్ని నింపుతూ ముందుకు సాగుతున్నారు. రాహుల్ గాంధీజీ ఈజ్ నాట్ ఎ మ్యాన్ ఆర్ ఈజ్ నాట్ ఎ సింగిల్ పర్సన్. రాహుల్ గాంధీజీ ఈజ్ ఎ పవర్. రాహుల్ గాంధీజీ ఈజ్ ఎ ఫైర్. రాహుల్ గాంధీజీ ఈజ్ అవర్ హోప్ ఫర్ దిస్ కంట్రీ. రాహుల్ గాంధీజీ ఈజ్ అవర్ ఓన్లీ హోప్ ఫర్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్, ఫర్ ద షెడ్యూల్ క్యాస్ట్, ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్, ఫర్ మైనారిటీస్, ఫర్ ఆల్ ది పూర్ పీపుల్ ఇన్ ఇండియా. హీఈస్ ద ఓన్లీ హోప్. రాహుల్ గాంధీజీ ఈజ్ అవర్ ఓన్లీ లీడర్ దట్ విల్ లీడ్ ఇండియా ఇన్ టు 2050 ఇయర్ ఫర్ ది ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ అవర్ నేషన్. రాహుల్ గాంధీజీ ఈజ్ ఎ పవర్. హీ హాస్ పీపుల్స్ పవర్. ఇండియా అలియన్స్ హ్యాస్ వన్ మోరల్లీ వన్ ఎలక్షన్ ఇన్ ద లాస్ట్ లోక్సభ ఎలక్షన్స్. పీపుల్ గేవ్ మ్యాండేట్ అగైన్స్ట్ నరేంద్ర మోడీ గవర్నమెంట్. దిస్ గవర్నమెంట్ ఈజ్ నాట్ పీపుల్స్ గవర్నమెంట్. దిస్ నరేంద్ర మోడీ ఈజ్ యాంటీ పీపుల్స్ గవర్నమెంట్. రాహుల్ గాంధీజీ వెరీ సూన్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. వెరీ సూన్ ఆల్ పూర్ పీపుల్ ప్రాబ్లమ్స్ విల్ బి రిజాల్వ్. వెదర్ ఇట్ మే బి పోర్ భూమి పట్టా, వెదర్ ఇట్ మే బి బ్యాంక్ లోన్స్ టు ద పూర్ పీపుల్, బ్యాంక్ లోన్స్ టు ద స్ట్రీట్ వెండర్స్, అండ్ రాహుల్ గాంధీ ఇస్ ద ఓన్లీ హోప్ హు కెన్ ప్రొటెక్ట్ ద రిజర్వేషన్స్ అక్రాస్ ఇండియా, హు కెన్ ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అండ్ పూర్ పీపుల్, హు కెన్ లీడ్ ఇండియా టు ద నెక్స్ట్ మిలీనియం, నెక్స్ట్ జనరేషన్. రాహుల్ గాంధీ ఈస్ ద ఓన్లీ హోప్ ఇన్ దిస్ కంట్రీ ఫర్ ఆల్ ది పూర్ పీపుల్. ఇన్ టుడేస్ తెలంగాణ గవర్నమెంట్ ఇన్స్పైరింగ్ ఫ్రమ్ రాహుల్ గాంధీజీస్ భారత్ జోడో యాత్ర, అవర్ బిలావ్డ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డిజీ ఈస్ లీడింగ్ అవర్ తెలంగాణ ఇన్ ద ఆల్రౌండ్ డెవలప్మెంట్. రాహుల్ గాంధీ గారి స్ఫూర్తితో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. మనం జాతీయ మీడియా కూడా ఒక బ్రైట్ ఇవ్వాల్సిందిగా కోరారు. వాళ్ళ కోసం కూడా ఇంగ్లీష్లో మనం బయట ఇవ్వడం జరిగింది. అమర పూర ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ అమర భాయి ఇంకో రాహుల్ గాంధీజీ ఏకీ అమర ఉమ్మీద్ హే కి రాహుల్ గాంధీ ఈజ్ ద ఓన్లీ హోప్ హమారే లియే ఏక్ ఆశా హమారా బ్యాక్వర్డ్ క్లాసెస్ కో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ కో జో ఓసీస్ మే బి జో గరీబ్ హే సబ్ లోగోన్ కో రాహుల్ గాంధీజీ కా ప్రధానమంత్రి బన్నే కా బనానే కా ఏక్ ఇచ్ఛా హే ఓ పిచ్లే లోక్సభ ఎలక్షన్ మే బి హాఫ్ పూరా లోగ్ రాహుల్ గాంధీజీ కో ప్రధానమంత్రి బనానే కే లియే సబ్ లోగ్ కోషిష్ కియా, హమారా కోషిష్ జారీ రహేగా. రాహుల్ గాంధీజీ కో బహుత్ బహుత్ జన్మదిన్ శుభకామనాయే, ముబారక్ రాహుల్ గాంధీజీ అండ్ ఆల్ ది హమారా పూరా కాంగ్రెస్ పార్టీకి, హమారా నేతాగణ్, హమారా కార్యకర్త, హమారా పూరా జనతా జనార్దన్, పూరా హమారా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కో జన్మదిన్ శుభకామనాయే బోలతే హుయే ఆదిలాబాద్ కే పూరా ఆవామ్ ఇధర్ ఆయే అబ్ సబ్కో బహుత్ బహుత్ ధన్యవాద్. థ్యాంక్ యూ సో మచ్. అందరికి బాగా ధన్యవాదాలు. మీ అందరి కూడా ఇంత షార్ట్ నోటీస్లో రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు వేడుకలకు వచ్చిండ్రు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నేను నమస్కారం తెలియజేస్తా ఉన్నా.
జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.